నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభమైంది. మనం ఈఎంఐలు కట్టకపోయినా, మనం బిల్లులు కట్టకపోయినా, మనం కరెంటు బిల్లులు కట్టకపోయినా, మనం తీసుకున్నటువంటి అప్పులు కట్టకపోయినా, మనల్ని వేధించేటువంటి బ్యాంకులు బడాబాబుల యొక్క బకాయిల్ని మాత్రం టోటల్గా రైట్ ఆఫ్ చేసేసాయి. వాళ్ళ డబ్బుల్ని మాత్రం అసలు వసూలు చేయడం లేదు. వాళ్ళు డబ్బులు కట్టకపోయినా పర్వాలేదా, విజయ మాల్యా లాంటి వాళ్ళు కట్టకపోయినా పర్వాలేదా, టోటల్గా బ్యాంకులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం బడాబాబులకు అయితే ఒక రూలు, చిన్న చిన్న మధ్యతరగతి వాళ్ళకైతే ఒక రూలా అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అసలు ఏంటి నిజమా? నిజంగానే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు ఎగ్గొడుతుంటే ఈ బ్యాంకులు వాళ్ళని రైట్ ఆఫ్ చేస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని అవసరం లేదని కొట్టిపారేస్తుందా, వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ని కొట్టేస్తుందా అన్నటువంటి అనుమానం కలిగి ఈ అంశాన్ని కొంత లోతుగా పరిశీలించినప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలిసాయి. ఇది ఆర్థిక పరంగా ఒక రకంగా ఒక దిద్దుబాటు చర్యలు అన్న విషయం అర్థమవుతుంది. సరే, విషయానికి వద్దాం. అసలు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ బడాబాబులు బ్యాంకులకి బకాయి ఉన్నటువంటి 68,607 కోట్ల రూపాయలని రైట్ ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించాయి. అందులో విజయ్ మాల్యాకి సంబంధించినవి 1,900 కోట్లు, నీరవ్ మోడీకి సంబంధించి 8,000 కోట్లు, అదానీ గ్రూపుకి సంబంధించిన 4,000 కోట్లు, రామ్దేవ్ బాబాకి సంబంధించిన 2,000 కోట్లు, అలాగే డెక్కన్ కానుకల వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటివి 1,900 కోట్లు, రాయపాటి సాంబశివరావు, శ్యాంప్రసాద్ రెడ్డి మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటివి, వీళ్ళిద్దరిదే కలిసి ఒక 2,500 కోట్లు. ఇవన్నీ కూడా టోటల్గా చూస్తే దేశంలో బడాబాబులు ఎవరైతే బ్యాంకులకు బకాయి పడ్డారో ఆ 68,000 కోట్ల రూపాయలని రైట్ ఆఫ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ రైట్ ఆఫ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం చూసినట్లయితే, ఇది రైట్ ఆఫ్ చేయడం అంటే టోటల్గా కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం కాదు. టోటల్గా మీరు కట్టద్దు, అవసరం లేదు, మీరు అసలు వీటి నుంచి ఎగనామం పెట్టినా ఏమి ఇబ్బంది లేదన్నటువంటి విషయం కాదని మనకు ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇదేంటంటే బ్యాంకుల రికార్డుల్లో ఆ ఖాతాలు, ఆ డబ్బులు, ఆ ఫిగర్స్ ఉండవు. అంతే, బ్యాంకుల యొక్క ఖాతాల్లో ఇవి రాని బాకీల కింద చూపుతారు కాబట్టి ఆ రాని బాకీలుగా చూపించుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది బ్యాంకులను రక్షించుకునే ఒక విధానం. ఎప్పుడైతే బ్యాంకులకి బాకీలు ఎక్కువ ఉంటాయో, బ్యాంకులు ఆర్థిక పరంగా నష్టాల్లో కూరుకుపోయినట్టుగా కనిపిస్తుందో, అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో ఇంత అమౌంట్ రావాల్సి ఉంది, ఇవి రాని బాకీలను చూపించినప్పుడు ఆ బ్యాంకు యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మందగించే అవకాశం ఉంది. అప్పుడు బ్యాంకుల యొక్క లాభాలు తగ్గిపోతాయన్నటువంటి ఒక సందేశం జనాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్యాంకింగ్ షేర్ల ధరలు పడిపోతాయి. ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభంలో, అసలే ఆర్థిక మాంద్యం వల్ల బ్యాంకులు దెబ్బతిన్నాయి, మళ్ళీ కరోనా సంక్షోభం వల్ల ఇప్పుడు ఈ మనీ రొటేషన్ లేదు, లిక్విడిటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఈ రాని బాకీలు కూడా బ్యాంకు బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తే అప్పుడు బ్యాంకుల యొక్క ఫేమ్, వాటి యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మనకు కనబడుతుంది. టోటల్గా చూసినట్టయితే బ్యాంకింగ్ రంగం దెబ్బతినకుండా, బ్యాంకింగ్ షేర్లు పడిపోకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇది కాకుండా ఇంకో విషయం ఏంటంటే, అది విజయ్ మాల్యా అయినా, నీరవ్ మోడీ అయినా, శ్యాంప్రసాద్ రెడ్డి అయినా, లేకపోతే రాయపాటి సాంబశివరావు అయినా, లేకపోతే డెక్కన్ కానుకల వెంకట్రామరెడ్డి అయినా, ఎవరైనా సరే ఎగ్గొట్టడం అనేది నేరం. ఆ దిశగా కేసులు నమోదై ఉన్నాయి. ఆ దిశగా వాళ్ళ ఆస్తుల్ని దాదాపుగా అటాచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ అటాచ్ చేసినటువంటి ఆస్తులను కూడా రేపు భవిష్యత్తులో వేలం వేయడం ద్వారా వచ్చేటువంటి డబ్బుల్ని ఆయా బ్యాంకులకి జమ చేసే అవకాశం ఉంది. ఈ లీగల్ ప్రాసెస్, ఈ అటాచ్మెంట్ ప్రాసెస్ జరగడానికి కొద్దిగా లేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ నుంచి డబ్బులు రాబట్టుకునే ప్రక్రియ కానీ, ఈ వేలంలో డబ్బులు తీసుకునే ప్రక్రియ కానీ కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈలోగా బ్యాంకుల యొక్క లిక్విడిటీ దెబ్బతినకుండా, బ్యాంకుల యొక్క ఇమేజ్ దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసిందన్నది మనకు అవగతమవుతుంది. టోటల్గా చూస్తే 68,000 కోట్ల రూపాయలని రైట్ ఆఫ్ చేసినా కూడా ఇందులో కనీసం 60-70% అమౌంట్ తిరిగి వచ్చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ ప్రాసెస్లో లేట్ అవుతుందన్నది మాత్రమే నిజం. సో
ఏ రకంగా చూస్తే మన దేశీయ ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడానికి, బ్యాంకులని నిలకడగా ఉంచుకోవడానికి, బ్యాంకులు ఉంటే తప్ప ఈ ఆర్థిక వ్యవహారాలు నడవు కాబట్టి ఆ రకంగా బ్యాంకుల యొక్క ఇమేజ్ని కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇదేదో కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించే అంశం కాదు, ఇది ఆర్థిక పరంగా జరుగుతున్నటువంటి ఒక కరెక్షన్ ప్రాసెస్. ఆర్బీఐ చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కలిసి చేస్తున్నటువంటి ప్రాసెస్గానే గుర్తించాల్సి ఉంటుంది. ఇది వేవింగ్ ఆఫ్ కాదు, రైట్ ఆఫ్ మాత్రమే. ఈ ప్రస్తుతానికి దీన్ని రికార్డుల నుంచి పక్కన పెడతారు, ఆ తర్వాత ఆర్థిక వనరుల్ని సమకూర్చుకుంటారు అన్నది మాత్రం నిజం. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.